Hi friends, manam ippudu potato cauliflower curry chesukobothunnamu. Deentlo nenu koncham oil aithe vestunnanu. Koddiga yeskondi oil. Deentlo nenu onions vestunnanu. Oil vestunnanu, onion matram vestunnanu. Ippudu onion koncham light ga brownish aipindi. Ippudu deentlo nenu టమాటో వేసుకున్నాను. ఒక రెండు ఆనియన్లు అయితే వేసాను, ఒక రెండు టమాటాలు వేసానండి. టమాటా తొందరగా వేగాలి అంటే కొంచెము మనము ఉప్పు వేసుకున్నాము. తొందరగా వేగిపోతుంది, మనకు తగినంత ఉప్పు టేస్ట్కు తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. టమాటా ఇప్పుడు వేగిపోయిందండి. ఇప్పుడు టమాటా వేగిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాము. 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, 2 ఆనియన్, 2 టమాటా, 4 పచ్చిమిరపకాయలు వేసాను. కారానికి బట్టి మీరు వేసుకోవచ్చు, నేనైతే 4 పచ్చిమిరపకాయలు వేసాను. దీనిలో 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూను ఎక్కువ వేసుకుంటే బాగుండదు, చాలా మసాలా కొంచెం వేసుకొని మనం ఇప్పుడు పొటాటో క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, ఎక్కువ అయితే మీరు వేయొద్దు, ఏది కూడా మసాలా కొంచెమే ఉంటే బాగుంటుంది. చూడండి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఎక్కువ వేయను నేను మసాలా, చాలా కొద్ది కొద్దిగా. చిన్న స్పూను పసుపు వేసాను, 1 చిన్న స్పూను, 2 చిన్న స్పూన్లు మిరప్పొడి అయితే వేసానండి, చిల్లీ పౌడర్, 1 చిన్న స్పూను ఇది జీరా పౌడర్ వేసానండి, చాలా కొద్దిగా జీరా పౌడర్. ఇవంతా బాగా కలుపుకున్నాము, కొంచెం సేపు దీన్ని వేగనిస్తాము. సిమ్లోనే పెట్టి వేయించుకోండి. కొద్దిగా గరం మసాలా, ఇది నేనే కొట్టుకుంటానండి గరం మసాలా, అందుకని స్ట్రాంగ్గా ఉంటుంది, కొద్దిగా వేసాను. డిస్క్రిప్షన్లో అయితే గరం మసాలా కూడా పెడతాను, చూడండి. ఇప్పుడు ఇది మసాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను క్యాలీఫ్లవరు పొటాటో ముక్కలు అయితే వేస్తున్నాను. ఇవి బాగా కడుక్కోవాలి, క్యాలీఫ్లవర్ని బాగా వేడి నీళ్ళల్లో కడుక్కోండి, కొంచెం ఉప్పు వేసి. ఈ విధంగా ముక్కలైతే వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని పైకి కిందకి కలుపుకొని ఒక్క విజల్ అయితే తెప్పిస్తానండి నేను. ఒకటే ఒక్క విజలు మీకు బాగా కరెక్ట్గా ఉడికి ఈవెన్గా బాగుంటుంది, ఒకటే ఒక్క విజల్ తెప్పించుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒకటే ఒక్క విజల్ అయితే తెప్పించుకున్నాము. మూత అయితే ఒకటే విజల్ అండి, మూత పెట్టేసాము. ఇప్పుడు ఒక్క విజల్ తెప్పిస్తాము. ఈ విధంగా మనకు ఒక్క విజల్ అయితే తెప్పించుకుందాము. ఇప్పుడు మనము విజల్ తీసుకున్నాము. చూడండి బాగా ఉడికిపోయింది. మనము దీన్ని కొంచెం సేపు, కొద్దిగా నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు పోయే వరకు కొంచెం సేపు. సరే మనము నీళ్ళే పోయలేదు, అయినా కొంచెం నీళ్ళు ఉన్నాయి, కొంచెం సేపు ఉడికిస్తే ఈ నీళ్ళు కూడా ఆవిరైపోతాయి. తర్వాత మనము లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర అయితే వేసుకున్నాము. అయిపోయిందండి, ఇప్పుడు దీన్ని మనము సర్వ్ చేసుకుందాము బౌల్లోకి. వేడి వేడి క్యాలీఫ్లవర్ పొటాటో తోటి ఒక కర్రీ అయితే చేసుకున్నాము, చాలా బాగుంటుంది. ఇది మీకు చపాతీలోకి కానీ సైడ్ డిష్కి కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. దీనికి మనము పైననే గార్నిష్కి కొత్తిమీర కూడా వేసుకున్నాము.
వేడి వేడిగా ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ పొటాటో కర్రీ అండి. ఇది చపాతీకి కానీ మనము రైస్లో కానీ సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. వేడి వేడిగా అదిరిపోయే క్యాలీఫ్లవర్ పొటాటో కర్రీ అండి, చాలా బాగుంటుంది. ట్రై అయితే చేయండి. ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి.